హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు చాలా సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. 10 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బ్రెడ్ ఉంటే చాలండి. ఈ విధంగా బ్రెడ్తో ఉప్మాను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బ్రెడ్ని ఒక 6 తీసుకున్నానండి. ఈ విధంగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రెడ్ ఉప్మా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్ ఉప్మానే కదా అని తీసి పడేయకండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా మాత్రం మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. ఇదే విధంగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకున్నానండి. ఇందులో మినపప్పు ఇంకా శనగపప్పును కూడా వేసుకున్నాను. పచ్చిశనగపప్పు చాలా బాగుంటుందండి వేసుకోవడం వల్ల. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నవిగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీకు ఇష్టమైతేనే వేసుకోండి అల్లం ముక్కలు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం ముక్కలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి మనకు ఈ మసాలాకు సరిపడా ఉప్పును ఇందులోనే వేసుకొని తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ విధంగా ఇక్కడే మనము సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన పని లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి. ఉల్లిపాయ మిశ్రమం మొత్తం ఈ బ్రెడ్ ముక్కలకి పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని చిలకరించాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా 2 సార్లు మనము చిలకరించుకుంటే సరిపోతుంది వాటర్ని. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, చేతిలో వేసుకొని కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వరకు చిలకరించుకుంటే సరిపోతుందండి. మనం తీసుకున్న బ్రెడ్ను బట్టి ఉంటుంది, క్వాంటిటీని బట్టి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే 2 నిమిషాల వరకు ఇలాగే కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో కలుపుకుంటే సరిపోతుంది. చివరగా మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మాత్రమే వెనిగర్ కానీ నిమ్మరసాన్ని కానీ పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు బ్రెడ్ ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టేనండి. నేనైతే వెనిగర్ వేసుకున్నాను. వెనిగరు వేసుకునేటప్పటికి నేను స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నానండి, చివరగా వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అండి. ఈ బ్రెడ్ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా స్పైసీగా, లైట్గా, మనకు మైల్డ్గా, స్వీట్గా అనిపిస్తూ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో అయినా తినొచ్చు, లేకుంటే బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.